మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనలో ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాగ్ చౌరస్తా నుండి సభావేదిక వరకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మల్కాజ్గిరిలో చెడుపై మంచి గెలవడం ఖాయమని, మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మర్రిజ రాజశేఖర్ రెడ్డి ఖాయమని వ్యాఖ్యానించారు. ఇటు మల్కాజ్గిరిలో అటు మెదట్లో రెండు ఓడిపోవడం ఖాయమని మైనంపల్లి రౌడీజం మల్కాజ్గిరిలో అంతం కానుందని, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి గెలవాలనే మల్కాజ్గిరి అభివృద్ధిని స్వయంగా దత్తత తీసుకుంటానని మంత్రి హరీష్ రావు తెలిపారు. అందుకే మన కేసీఆర్ గారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ గెలవగానే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అన్ని మహిళలే 400 గ్యాస్ సిలిండర్, 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి, ఆసరా పెన్షన్ 5000 రూపాయలు, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పాత బియ్యం ఇచ్చే కార్యక్రమం. అంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఆలోచించండి. సంపద పెంచాలి, పేదలకు పంచాలన్నదే మన ముఖ్యమంత్రి గారి నినాదం. ఇలా తెలంగాణలో 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఈ రకంగా తెలంగాణ ఇలా సుఖ సంతోషాలతో ఉంది. ఇలా మా అక్క చెల్లెలకు తెలుసు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శనలు, మంచినీళ్ల కోసం ధర్నాలు, 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి నల్లా వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి ప్రతిరోజు శుద్ధి చేసిన త్రాగునీరు అందించింది కూడా ఇవాళ మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా మంచినీళ్ళ బాధ లేదు, మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్. 60 ఏళ్ళు కాంగ్రెస్ కరెంటు బాధలు తప్పలేదు, తాగునీటి కష్టాలు తప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పగటి పూట ఈ హైదరాబాద్ లో కరెంటు పోతే మనం ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు పెట్టుకున్నాం, దుకాణాలలో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి. కానీ కేసీఆర్ హయాంలో కరెంటు బాధలు లేవు, ఇన్వర్టర్ లేవు, కన్వర్టర్ లేవు, జనరేటర్లు లేకుండా చేసింది మన కేసీఆరా కాదా మీరు ఆలోచించండి. మంచినీళ్ళ కష్టాలు తీర్చింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద ఇవాళ మన కేసీఆర్ గారు అందిస్తా ఉన్నారు. ఎవరన్నా అడిగిందా, ఓట్ల ముందు చెప్పిండా? కేసీఆర్ ఓట్ల కోసం చెప్పలే, కానీ ఒక మనసున్న నాయకుడిగా ఈ రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. పైరవి లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు. ఇవాళ ఏ ఆడబిడ్డ పెళ్లి జరిగినా 1 లక్ష రూపాయల చెక్కు ఆ చెల్ల చేతుల్లో పెడతా ఉన్నాం. అదే విధంగా రైతు బీమా మీ అందరికీ వినుంటారు, టీవీల్లో చూసుంటారు. రైతు బీమా అనేది గత 7 ఏళ్లకెళ్ళి మన రాష్ట్రం అమలు చేస్తా ఉంది. ఊర్లలోనైతే పొద్దున్నా కరెంటే లేదు, రైతులకైతే కేవలం 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తా ఉన్నారు. మళ్ళీ మనకు ఆ రోజులు రావాలనా? మళ్ళీ మంచినీళ్ళ కష్టాలు రావాలనా? మళ్ళీ కరెంటు బాధలు రావాలనా? దయచేసి అందరు కూడా ఆలోచించండి. కేసీఆర్ వచ్చినాక హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉన్నదా? 9 నరేంద్రల కొట్లాటలు ఉన్నాయా? గుండాగిరి ఉన్నదా? మరి కేసీఆర్ ఇంత మంచిగా చేస్తుంటే గా కేసీఆర్ చేతులు మనం తెలంగాణ పెడితే మనం సుఖంగా ఉంటాం, ప్రశాంతంగా మనం బతకగలుగుతాం. మళ్ళీ మనం ఆగమాగమైతే తెలంగాణ మళ్ళీ 20 ఏళ్ళు వెనకకు పోతుంది. ఇలా అన్నిట్ల తెలంగాణ నంబర్1 చేసింది కేసీఆర్. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్1, విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్1, గ్రీన్ కవర్ చెట్ల పెంపకంలో తెలంగాణ నంబర్1, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్1, ఐటీలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నంబర్1, ఐటీ ఎక్స్పోర్ట్స్ వృద్ధి రేటులో ఇవాళ తెలంగాణ నంబర్1. ఈ దేశాన్ని తెలంగాణకే మోడల్ చేసిండు మన కేసీఆర్. కైలాసంలో పాము మిమితే ఆడిపోతుంది, కిందికి వచ్చింది, భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన పెద్ద పైల్వాన్, పెద్ద దాదా, పెద్ద గుండా. కానీ ఒక 20 మందిలో ఉంది, బాడీగార్డులను పెట్టుకుంటారు, బౌన్సర్ పెట్టుకుంటాం చూడు మనం. ఆ బౌన్సర్లో ఒక 20 మందిని పెట్టుకుంటాడు, ఒక 5 నల్లకారులు పెట్టుకుంటాడు, ఇక పోతాడా? ఏం పైల్వాన్, ఏం పైల్వాన్, ఏం పైల్వాన్! ఆయన పైల్వానా? ఆయన దమ్మున్నాడు, నాలొక్క దమ్మున్నది ఆయన తానా? అసలు ఎవరుండనా?
ఏం పైల్వాను మచ్చర్ పైల్వాన్ ఆయనకు 20 మంది లేరు 20 మంది లేరు ఇంటికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళాడు బయటికి ఆయన వెనక ఎంత మంది కావాలి గుర్తా ముగ్గురు కావాలి ముగ్గురు కావాలి విత్త విత్త నడుస్తాడు వాడే పైల్వాన్ వారికి ముగ్గురు కావాలి ఇట్లా పట్టుకుంటాను ఈ పొద్దున మీరు ఓడి చేయదు ఇట్లా ఇట్లా నడుస్తా కోళ్ళం వాడు పైల్వాన్ ఆవాడు అరే తమ్ముంటే ముగం లెక్క వారి దమ్ము లేదు ఆ గుండగాలను పెట్టుకొని గుండాయుజం చేసి 4.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంది దగా చేసిండు ల్యాండ్ గ్రాబింగ్ చేసిండు మోసం చేసిండు దగా కోర్ చేసిండు మా కార్యకర్తలంతా అన్యాయం చేసిండు వాళ్ళు భయం భయాందోళన గురిచేసి ప్రతి ఒక్కరిని ఇట్లా పత్తి పట్టి పీడించి ఇంట్లో పోయి రూమ్ లేసి నిన్ను కొడతా నిన్ను చంపుతా చేస్తా వాడు సంపేది లేదు పీకే లేదు వాడు మైనపల్లి కాదు మైనం పిల్లి ఏం పల్లి మైనం పిల్లి మీరు దగ్గరికి చూడుర్రి వాడు దొట్టుటోడు కలిసి ఏం చేస్తాడు ఇట్లా ఆలోచించుకుంటాడా అన్న 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 అంటాడు వాడన్నా భక్తతోడు కలిసి వాడిని చెప్తాడు ఏం చంపుతావు గుర్త పీక్క వాడు సంపడు పీకుడు వాడిని మీరు దగ్గరికి చూస్తాడు।